హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్. ఈరోజు డెంటల్ టాపిక్స్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, డెంటల్ ఇష్యూస్ కి సంబంధించి డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ 9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ కల్పన గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. మా ఫోన్ నెంబర్ 0402349010 2, 0402349010 3. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్ గారు, జనరల్గా చూసుకున్నట్లయితే డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వింటున్నాం ఈ మధ్య కాలంలో. యాక్సిడెంట్లో పళ్ళు కోల్పోయిన వాళ్ళు ఎన్ని డేస్లో టీత్ రీప్లేస్ చేసుకోవచ్చు అంటారు? ఇమీడియట్గా చేసుకోవచ్చు, నో డౌట్ ఇన్ ఇట్. అన్లెస్ అండ్ అంటిల్ ఆ యాక్సిడెంట్స్లోని బ్రూజెస్ కానీ, అంటే కట్ అవ్వడం కానీ, బ్లీడింగ్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ అట్లాంటిది ఏదైనా ఉండి పెట్టలేని పరిస్థితి ఉంటే తప్ప ఇమీడియట్గా వితిన్ నో టైం ముందర పళ్ళు కానీ వెనక పళ్ళు కానీ ఎటువంటి సమస్య అయినా కూడా మనం ఇమీడియట్గా మన ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ లాంటివి పెట్టుకోవచ్చు. జనరల్గా యాక్సిడెంట్స్ అయినప్పుడు పేషెంట్ ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ప్యానిక్ అయిపోతారు. అంటే పర్మనెంట్ టీత్, ముందర టీత్, కనిపించే టీత్, నవ్వే టీత్ ఇవన్నీ పడిపోయినాయి, విరిగిపోయినాయి, కలర్ మారిపోయినాయి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎలా అనేది వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. యాక్సిడెంట్స్ అయితే జనరల్గా రెండు విధాలుగా మీకు ఇంజురీ జరగచ్చు. ఒకటి జా బోన్స్ ఫ్రాక్చర్ అవుతాయి, అంటే పై దవడ ఎముక కానీ, కింద దవడ ఎముక కానీ, ఇక్కడ ఈ పై ఎముక కానీ, ఇలా ఎముకల్లో ఏమైనా ఫ్రాక్చర్ అవ్వడం ఒకటి, కంటి కింద ఎముక. రెండోది ఏంటంటే పళ్ళకి సంబంధించిన దెబ్బలు తగలడం. ఈ రెండింటినీ కూడా చాలా ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. చేతులు కాళ్ళు విరిగిపోతే మనం ఎలా అయితే ప్లేటింగ్ చేసి కానీ, అయితే కట్లు వేసి కానీ నార్మల్గా తీసుకుని వచ్చుకుంటామో, అలాగే దవడ ఎముకలు కానీ, పైన ఈ కంటి దగ్గర ఎముక, ఫేషియల్ ఎక్కడ బోన్స్ ఫ్రాక్చర్ అయినా కూడా వాటిని నార్మల్కి తీసుకుని రావచ్చు. రెండోది ఏంటంటే పళ్ళు, పళ్ళు సగానికి విరిగిపోవడం, మొత్తం ఊడి చేతులకు రావడం, లేకపోతే పళ్ళు రంగు మారిపోవడం, పళ్ళు మొత్తానికి అన్ని పళ్ళు పగిలిపోవడం లాంటివి జరిగినా టెన్షన్ పడాల్సింది ఏం లేదు. చక్కగా మీ కండిషన్ని చూసి రంగు మారిపోయింది అనుకోండి, మనం పైన స్మైల్ డిజైనింగ్ లాంటివి చేసుకుంటే నార్మల్కి వచ్చేస్తుంది. లేదు మొత్తం యాక్సిడెంట్స్లో పళ్ళన్నీ ముందుకి వెనక్కి అలా అయిపోయాయి అనుకోండి, ఎగ్జాంపుల్ మీకు ఫోటోగ్రాఫ్ చూపిస్తాను నేను. ఈ ఫోటోగ్రాఫ్లో ఏంటంటే పేషెంట్ యాక్సిడెంట్లోని ఇలా పళ్ళన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇలా దెబ్బతినేసరికి ఇంతకన్నా ఎక్కువ డ్యామేజ్ అయితే కాదు కదా, ఆయనకి దవడ ఎముకలు విరిగిపోవడంతో పాటు పళ్ళన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ముందుకి వెనక్కి అయిపోయి, కొన్ని పళ్ళు కిందికి జారిపోయి, కొన్ని పళ్ళు ఊడిపోయి అలా అయినాయి. అయితే ఏ టైం తీసుకోకుండా చక్కగా పర్మనెంట్గా స్మైల్ డిజైనింగ్తో పాటు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ కలిపి చేయించుకున్నారు. ఇమీడియట్ రిజల్ట్ ఏంటి, ఇది చూడండి, ఇంత వేరియేషన్. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. చక్కగా ఆయన హాయిగా నన్ను అవ్వగలుగుతున్నారు ఈరోజు. అపీరెన్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్. అమ్మ, దెబ్బ తగలక ముందు ఉన్నదానికన్నా మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నేను మరింత అందంగా అట్రాక్టివ్గా ఉన్నాను అనేది పేషెంట్ కమెంట్ ట్రీట్మెంట్ తర్వాత. సో ఈ పిక్చర్ ఎందుకు అంటే, ఎంత వర్స్ట్ కండిషన్స్లో మీకు యాక్సిడెంట్స్ అయినా కూడా వాటిని చక్కగా నార్మల్కి తీసుకుని వచ్చుకొని అవకాశం ఉంది. అలా ఎవరికైనా గతంలో దెబ్బలు తగిలి, లేదా ఇప్పుడేమైనా దెబ్బలు తగిలి, పళ్ళు వరుస పాడే, పళ్ళు రంగు మారే, అలా ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే భయపడద్దు. ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే చాలా ఈజీగా మీ సమస్యకి సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. డాక్టర్ గారు, కొంతమంది షుగర్ ఉన్న పేషెంట్స్లో కూడా చూస్తుంటాం, షుగర్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే ఒకవేళ ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తుంటారు? ఎగ్జాక్ట్లీ, డైలీ ఇవాళ మార్నింగ్ కూడా కేసులో ఏంటంటే షుగర్ పేషెంట్, 70 ఇయర్స్ ఓల్డ్, ఆయనకి గత 15 సంవత్సరాలుగా నోట్లో పళ్ళు అనేవి లేవు. అంతకుముందు ఊడిపోయింది, పళ్ళన్నీ ఊడిపోవడానికి కారణం కూడా చిగులు జబ్బుల వల్ల ఊడిపోయినాయి. ఆయనకి 40 సంవత్సరాల వయసులో షుగర్ రావడం వల్ల చిగులు జబ్బులు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల పళ్ళన్నీ ఊడిపోయినాయి. పేషెంట్ వర్షన్ ఏంటంటే, షుగర్ పేషెంట్నేమ్మా నేను డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఎలా చేయించుకుంటాను, నాకు మాన్పు పట్టదు కదా, ఒకటి, రెండు, డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే నాకు సక్సెస్ రేట్ ఉండదు అందుకని నేను డెంటల్ ట్రీట్మెంట్కి రాలేదు అనేది రెండో వర్షను. మూడో వర్షం నాకు పళ్ళన్నీ ఊడిపోయినాయి సరే, కానీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అనే విషయం నాకు తెలియదు. నాకు ఇప్పటివరకు తెలియదు, మీరు చెప్పే వరకు, మేము పాత డెంటల్ వచ్చే వరకు కూడా మాకు తెలియదు అనేది పేషెంట్ మూడో వర్షను. చూడండి ఎంత అపోహలు, డెంటల్ ట్రీట్మెంట్లో ఎన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి, ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్స్ అసలు ఎవరికైనా చేయగలుగుతున్నాం, కానీ ఇప్పటికీ కూడా కొంతమందికి రీచ్ కావట్లేదు. వచ్చిన అడ్వాన్స్మెంట్ పట్ల అవేర్నెస్ లేకపోవడం వల్లే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, షుగర్ వచ్చినంత మాత్రాన పళ్ళు ఊడిపోవాలని ఖచ్చితంగా ఎక్కడ లేదు. అలా అయితే 5 గురిలో 3 గురికి ఈరోజు ప్రతి ఒక్కరికి షుగర్ ఉంటుంది, మరి వాళ్ళందరికీ టీత్ ఊడిపోవాలి కదా. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, శరీరంలో ఎటువంటి సమస్యలు ఉన్నా పళ్ళు లూజ్ అవుతున్నాయి, నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే చిగురికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడం వల్లే జరుగుతుంది. రెండోది, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, ఇతర శరీర భాగాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా, ఆఖరికి పక్షపాతంతో మంచం మీద ఉన్నా కూడా మన డెంటల్ ట్రీట్మెంట్స్ కంఫర్టబుల్గా చేయొచ్చు,
చేయించుకోవాలి. ఎందుకు చేయించుకోవాలి? ఎందుకంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ని పెంచుకోవడం మంచిది కాదు. కాబట్టి నోరు కూడా మన శరీరంలో ఒక భాగమే. ఇతర భాగాల్లో ఇన్ఫెక్షన్ అయితే శరీరం అంతా ఎలా పాకుతుందో, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని మీరు సరైన టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే డెఫినెట్గా శరీరం అంతా పాకి మీకు గుండె జబ్బులు రావడానికి, లంగ్స్ లివర్ కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, మీ రక్తం కలుషితం అవ్వడానికి, ఎముకల్లో కొత్త ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవ్వడానికి మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ప్రధాన కారణం కావచ్చు. సో నేను చెప్పేది ఎంతవరకు నిజం, మీరు ఎవరైనా ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటే చక్కగా ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది, మొబైల్లోనే ఉంటుంది, ఓపెన్ చేసి ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. రెండవది, షుగర్ ఉంటే, బీపీ ఉంటే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఎటువంటి సమస్యలు ఉన్నా మీ సమస్యకి తగినట్టుగా ఉండే ట్రీట్మెంట్స్, మీరు వాడే మందుల్ని దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ విధానం మారుతుంది తప్ప ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితులు డెఫినెట్గా లేవు. చక్కగా 70 సంవత్సరాల ఆయనకి ఇంప్లాంట్స్ పెట్టాము ఈరోజు. చక్కగా ఆయన నమిలి తింటారు, ఒక 10 రోజులు 15 రోజుల్లో అందంగా కనబడతారు. అసలు అలా అపోహలకు లోనవ్వద్దు. అలా షుగర్ కానీ ఏదైనా ఉంటే, అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వెంటనే ట్రీట్ చేయించుకోండి. లేకపోతే మిగతా శరీరంలో షుగర్ కంట్రోల్లోకి రాకపోవడం, బీపీ కంట్రోల్లోకి రాకపోవడం, కొత్త ఇన్ఫెక్షన్స్ త్వరగా రావడం, ఎందుకంటే షుగర్ ఉండే వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉండడం వల్ల మాన్పు పట్టడం లేట్ అవుతుంది. అలాంటప్పుడు నోట్లో ఇన్ఫెక్షన్స్ కూడా అదే ప్రమాదం ఉంటుంది. కాబట్టి షుగర్ బీపీ ఉందని హెసిటేట్ చేయొద్దు. అలాంటి డౌట్స్ ఎవరికన్నా ఉన్నా కూడా పార్థ డెంటల్ నెంబర్ 0404142000, అది 120 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. బెంగళూరులో ఉండే 30 బ్రాంచ్లతో సహా, హైదరాబాద్లో ఉండే 50 బ్రాంచ్లతో సహా, తెలంగాణలో ఉండే ప్రతి హాస్పిటల్ని, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి క్లినిక్ని ఆ నెంబర్ కనెక్ట్ చేస్తుంది. ఒకసారి మాట్లాడి కానీ, వచ్చి కానీ, కూర్చుని డాక్టర్ గారితో డిస్కస్ చేయడం వల్ల సమస్యలు పెరగకుండా మనం ఆపచ్చు. ఒక్కసారి కాంప్లికేట్ అయిపోయి మన శరీరం అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి, లేదా గుండె జబ్బు వచ్చి, దాని తర్వాత మనం వెళ్ళి టెస్ట్ చేయించుకుని వెనక్కి వెళ్ళి చూసుకుని మానిటర్ చేసుకుంటే, అమ్మ మీ నోట్లో ఉండే బ్యాక్టీరియా వల్లే మీకు గుండె జబ్బు వచ్చింది అనే విషయం మీకు తెలిస్తే ఎంత పాథెటిక్. అది మన చేతులారా మనం చేసుకున్నామని పశ్చాత్తాపం తప్ప చేయగలిగేది కూడా ఏమీ ఉండదు. కాలర్ లైన్ చేయండి. మహబూబ్ నగర్ నుంచి సుమిత్ర గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ కల్పన ఉన్నారు ఫ్రమ్ పార్థ డెంటల్. హలో మేడం. హలో చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. నాకు లోపల పుట్టి పన్ను ఉంది మేడం. ఓకే. అది కొంచెం చిన్నగా ఉంది, సిమెంట్ వేస్తే పోతుంది అని అంటున్నారు, తీపిచ్చుకోవాలా మేడం? వద్దమ్మా, తీపిచ్చుకోవద్దు. ఒకసారి పన్ను పోతే మళ్ళీ రాదు మీకు. సిమెంట్ వేస్తామంటున్నారుగా, చక్కగా వేయించుకోండి, పన్ను మళ్ళీ నార్మల్ అయిపోతుంది, మళ్ళీ అదే పన్నుతో తినచ్చు. పుచ్చిపోయిన పళ్ళు అనేవి కేవలం మన మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లే వస్తాయి, తప్ప అవి జనరల్గా రావు. అది కొంతమందికి అస్సలే ఉండవు, చాలా క్లీన్గా ఉంటాయి టీత్ ఎంత ఏజ్ వచ్చినా. కొంతమందిని చూసేసరికి చిన్నపిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, వయసు మళ్ళిన వాళ్ళ దగ్గరికి, కొంతమంది పళ్ళు పుచ్చిపోయే కండిషన్స్లో నోట్లో పళ్ళన్నీ పాడైపోతాయి, వాళ్ళన్నీ తీయించుకుని కొత్త పళ్ళు పెట్టించుకునే పరిస్థితికి వస్తారు. అది ఎందుకు? మనం సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల, తిన్న ఆహారం నోట్లోనే అలా మిగిలించుకోవడం వల్లే పళ్ళు పుచ్చితే తప్ప జనరల్గా పళ్ళు పుచ్చే అవకాశం ఏమి ఉండదు. అయితే చాలామంది అంటే నాకు స్వీట్ కానీ, బిస్కెట్ కానీ, చాక్లెట్ కానీ తినే అలవాటు లేదు మేడం, కానీ అయినా నాకు పళ్ళన్నీ పుచ్చిపోతున్నాయి అంటే హైజీన్ ప్రాబ్లం, వాళ్ళు సరిగా బ్రష్ చేయట్లేదు. రెండు, ఫుడ్ పార్టికల్స్, మీరు చపాతి తిన్న, అన్నం తిన్న నోట్లోనే మిగిలించుకున్నారనుకోండి, అది డెఫినెట్గా పుచ్చిపోతుంది కదా. సో పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది. జనరల్గా పళ్ళు పుచ్చిపోవడం అంటే ఇలా ఉంటుందండి, ఈజీగా చూపిస్తాను మీకు. పిక్చర్స్ చూపిస్తే మీకు చాలా వరకు అర్థమవుతుంది. స్టార్టింగ్లో పళ్ళు పుచ్చిపోవడం అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. సి, దిస్ ఇస్ ద వే. ఇలా చిన్నగా స్టార్ట్ అయింది. ఇప్పుడు కాలర్ కాల్ చేశారు కదా, ఆవిడకు కూడా మేబీ ఇలానే ఉండొచ్చు. ఇలా ఉంటే చిన్న ఫిల్లింగ్ పెట్టి నార్మల్గా ఇలా తీసుకొచ్చేయచ్చు. సో సింపుల్ ఇట్ ఈస్. కానీ ఇలా ఉన్నప్పుడు మీరు రాలేదనుకోండి, నెక్స్ట్ స్టేజ్ ఎలా అవుతుంది? ఇలా అవుతుంది, ఇలా మొత్తం లోపల వరకు పన్ను ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఈ పన్నులాగే పక్క పళ్ళకు కూడా ఇది పుచ్చడం అనేది పాకుతుంది, అది ఒక పన్నుకు వచ్చి అక్కడే ఆగిపోతుంది. సో ఇలా పక్క పళ్ళను కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. సరే, మీరు ఈ దశలో డాక్టర్ గారి దగ్గరికి వచ్చినా పెద్ద సమస్య లేదు, రూట్ కెనాల్స్ చేసి క్యాపింగ్ పెట్టడం వల్ల నార్మల్గా ఇలా అయిపోతాయి. సో ఎంత ఈజీగా ఉంది చూడండి. కానీ డాక్టర్ దగ్గరికి రావాలి మీరు కదిలి, జబ్బు ఉంది అని గుర్తించి, లేకపోతే మటుకు ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. పళ్ళు పుచ్చిపోవడం అనేది దవడం ఈ పళ్ళల్లోనే కాదు, ముందర పళ్ళల్లో కూడా జరుగుతుంది ఇలా. సో ఇలా ఉన్నప్పుడు కూడా మీరు ముందర పళ్ళు నల్లగా అయిపోతున్నాయేనో, పాడైపోతున్నాయనో బాధపడాల్సిన అవసరం లేదు, చక్కగా ఇలాగా ట్రీట్మెంట్ చేయించుకుని నార్మల్ తీసుకురావచ్చు. సో పుచ్చిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్స్ చాలా ఈజీ, చాలా సింపుల్. మీరు టైంకి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ సొంత పళ్ళు మీకు మిగులుతాయి, తప్ప మీరు పళ్ళు పీకించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. జ్ఞానదంతాలు తప్పించి మిగతా పళ్ళు ఏవి కూడా పీకించుకోకూడదు, దాన్ని మ్యాక్సిమం సేవ్ చేసుకునే ప్రయత్నమే చేయాలి. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఫొటోస్ చూపించారు, పళ్ళు పుచ్చిపోయాయని చెప్తున్నారు. జనరల్గా ఒక 100 మందిలో చూసుకున్నట్లయితే 50 మంది పళ్ళు పుచ్చిపోయిన సమస్యతో బాధపడుతున్న వాళ్ళు 50% కన్నా ఎక్కువగానే చూస్తుంటారు. అసలు నిజానికి ఎందుకు పళ్ళు పుచ్చిపోతాయి అంటారండి, మెయిన్ రీజన్ ఏంటంటారు?
హైజీన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కొంతమంది కేరియస్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే తొందరగా బ్యాక్టీరియల్ కౌంట్ ఈ నోట్లో ఉండే మనకి కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా ఆల్రెడీ ఉంటుంది. దాంట్లోని మనం పాచిని సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా, పంటికి పంటికి మధ్య నిరికిన ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోయినా, పళ్ళ మీద ఉండే ఫుడ్ పార్టికల్స్ని క్లీన్ చేసుకోకపోయినా పళ్ళు పుచ్చిపోయే శాతం ఎక్కువ ఉంటుంది. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా చూస్తాం. అయితే చిన్నపిల్లల్లో పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే, పళ్ళు పుచ్చిపోతే ఊడిపోయి పాల పళ్ళు ఊడిపోతాయి, ఎలాగో శాశ్వత దంతాలు వస్తాయి కదా, డాక్టర్ దగ్గర తీసుకురావట్లేదు వాళ్ళు, అది తప్పు. జబ్బు జబ్బే, ఎవరికి ఇప్పుడు నేను చూపించాను చూడండి ఎలా ఉన్నాయి, నోట్లో ఇలా ఉంటే ఒకసారి ఇమాజిన్ ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. మీ నోట్లో పళ్ళు ఇలా ఉంటే, మీరు ఈ పళ్ళతో నమిలి తింటూ ఉంటారు కదా, అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అంతా మీ కడుపులోకి వెళ్ళదా, మీ నోట్లో ఒకసారి ఈ కండిషన్ ఉంటుంది, ఎంత వర్స్ట్ కండిషన్ అది. మీ చెల్లి మీ పిల్లల పరిస్థితి కూడా అదే కదా, నోట్లో ఇలా పుచ్చిపోయిన పళ్ళు ఉంటే వెంటనే ట్రీట్ చేయండి. ఒకవేళ మీరు ట్రీట్ చేయించుకోకపోతే ఫైనల్లీ ఎండ్ రిజల్ట్ ఇలా ఉంటుంది. మీరు చూడండి చాలామంది ఇప్పుడు మీరు అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే షో చూస్తున్న వాళ్ళు, మీకు తెలుస్తుంది పళ్ళన్నీ సగం సగం విరిగిపోయి పుచ్చిపోయి మొత్తం గట్టిగా ఫుల్ పళ్ళు ఉండాల్సినవన్నీ చిన్న పీసెస్లా ఇలా మిగులుతాయి. ఇలా చేసుకునే కన్నా టైంకి ట్రీట్మెంట్ చేసుకుంటే మీ సొంత పళ్ళు మీకు మిగులుతాయి, ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. లైఫ్ లైన్ గారు, చాలా మందికి ఉండే డౌట్, ఒక్క పన్ను కూడా ఉండని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవచ్చా లేదా అనే ఒక డౌట్ మాత్రం వాళ్ళలో ఉంటుంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? 100% కాదు 200% నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకి కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు చాలా కంఫర్టబుల్గా పెట్టచ్చు. అది యాక్సిడెంట్స్లో పళ్ళు పోనివ్వండి, వయసు మైలిన వృద్ధాప్యంలో పళ్ళు పోనివ్వండి, లేకపోతే 10 సంవత్సరాల నుంచి ఫిక్స్డ్ పళ్ళు లేకుండా పళ్ళ సెట్లు పెట్టుకుంటున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే చిగుళ్ళ వ్యాధులు వచ్చి ట్రీట్ చేసుకోకపోతే పళ్ళన్నీ మొబైల్ అయిపోతాయి, లూజ్ అయిపోతాయి, అలాంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా నోట్లో ఒక్క పన్ను కూడా సేవ్ చేసే ఛాన్సెస్ ఉండవు. అప్పుడు అలానే తీసిపెట్టుకునే పళ్ళ సెట్తో లైఫ్ అంతా ఉండగలుగుతారా? ఉండలేరండి, దట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు అంటే కొన్ని సంవత్సరాలకి దవడ ఎముకలు అరిగిపోతాయి. ఆ పళ్ళ సెట్లు కూడా మీకు మ్యాక్సిమం 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే ఆ తర్వాత మొత్తం ఫ్లాట్, ఆ కింద దవడ ఎముకలు ఎప్పుడైతే ఇలా ఫ్లాట్ అయిపోతాయో అప్పుడు ఆ సెట్లు నిలబడవు. సో ఆ తర్వాత ఇప్పుడు అప్పటికి 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉంటే తర్వాత అంతా ఎలా తింటారు, ఎలా బయటకు వెళ్తారు, అసలు ఎలా మనం న్యూట్రిషన్ అనేది మెయింటైన్ అవుతుంది, ఎలా మొహం మీద ముడతలు పడకుండా ఆపగలుగుతారు, అవన్నీ సాధ్యపడవు అవి. సో ఆ తర్వాత అన్నా కూడా ఈరోజు మార్నింగ్ చేసిన కేసు కూడా 70 సంవత్సరాలు పెద్ద ఆయనకి, ఆయనకి ఏంటంటే ఇంకా పళ్ళ సెట్లు పెట్టుకునే దానికి రిడ్జెస్ లేవు, కింద మొత్తం అరిగిపోయినాయి, ఏమంటే చిగురు అనేది లేకుండా అయిపోయింది, పళ్ళ సెట్లు నిలబడట్లేదు, తినడం చాలా కష్టమైపోయింది, కానీ పేషెంట్ చాలా ఫిట్గా ఉన్నారు. సో ఆయనకి మనం ఈరోజు ఇంప్లాంట్స్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కాకుండా మీరు ఎప్పుడైతే పళ్ళు పోయినాయో అప్పుడే మీరు పెట్టుకున్నారనుకోండి, చక్కగా మీ ఎముక అనేది మీకు మిగులుతుంది, మీ అపీరెన్స్ పాడవకుండా మీ ఫేస్ అనేది అలానే ఉంటుంది. మూడోది, మీరు అన్నీ తినడం వల్ల మీరు లాస్ట్ డేస్ అంటే మీరు 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా కూడా ఆరోగ్యంగా ఉంటారు, ఎందుకంటే ప్రాపర్ న్యూట్రిషన్ నమిలి తినడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి పక్క మనిషిని మీరు డిపెండ్ అవ్వకుండా ఉంటారు. సో ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఈరోజు పార్థ డెంటల్లో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ద్వారా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలం. ప్రతి ఒక్కరు ఇంప్లాంట్ అని ఆలోచన చేయొద్దు. ఎవరికైనా ఈరోజు ఇంప్లాంట్స్ ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము, నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలడమే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను నేను. ఇప్పుడు ఇదండి, అసలు నోట్లో ఒక్క పన్ను కూడా లేకపోవడం ఇదే కదా ఎవరైనా కండిషన్ ఉన్నా, చిగుళ్ళ వ్యాధి కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పాప ఇప్పుడు చిన్న ఆవిడ 47 సంవత్సరాలే, కానీ చిగుళ్ళ వ్యాధి వల్ల నోట్లో పళ్ళన్నీ పోయి ఇలా అయిపోయి, కానీ ఈవిడ చూడండి చక్కగా ఫిక్స్డ్ టీత్ ఇవి. ఒక్కసారి ఇలా లైఫ్ అంతా ఉంటారా, ఇలా ఉండగలుగుతారా? ఒకప్పుడు ఉండేది కాదు, ఇలానే ఉండాల్సి వచ్చేది, తినలేక మాట్లాడలేక బయటికి వెళ్ళలేక తీసిపెట్టుకునే పళ్ళ సెట్తో లైఫ్ అంతా ఉండాల్సి వచ్చింది, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఒక రకమైన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, అంగవైకల్యం అది. కానీ ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీలో పార్థారంటే 120 బ్రాంచెస్లో కూడా కంఫర్టబుల్గా, ఇది రాకెట్ సైన్స్ కాదు, పెద్ద మేజర్ సర్జరీ కాదు, పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, డే కేర్లో అండర్ లోకల్ అనస్థీషియా అంటే ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ మాత్రమే అనస్థీషియా ఇచ్చి మీరు ట్రీట్మెంట్ చేయించుకుని నడుచుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ ప్రొసీజర్ అది. అలాంటి ప్రొసీజర్లో చాలా సింపుల్గా చేయగలుగుతున్నాము. చాలామంది వినుంటారు షుగర్ ఉంటే మీకు ఫిక్స్డ్ పళ్ళు రావు అని, ఒకప్పుడు మీరు ఎప్పుడో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల లేకపోతే ఎవరినో కలవడం వల్ల మీకు అనిపించి ఉంటుంది. ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీకు షుగర్ ఉన్న ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము, చిగురు ఉంది మీకు పళ్ళు పెట్టలేము అని, ఒకప్పుడు చిగురు లేదు మీకు అసలు అక్కడ నిలబడదు, ఇంప్లాంట్స్ పెట్టే అవకాశమే లేదని ఒకప్పుడు చాలామంది ఈరోజు వెళ్ళి నిరాశతో తీసిపెట్టుకునే పళ్ళ సెట్లతో లైఫ్ లీడ్ చేస్తుండొచ్చు బయట. వాళ్ళందరికీ ఈరోజు నేను ఆన్సర్ చెప్తున్నాను, చిగురున్నా దవడ ఏమో ఒక చిన్నగా ఉన్నా కూడా ఇంప్లాంట్స్ వేసి ఇలా ఫిక్స్డ్
టీత్ పెట్టచ్చు. ఇలా మొత్తం నోట్లో పళ్ళనే లేకపోవడమే కాదు, ఇలా అక్కడక్కడ పళ్ళు లేని వాళ్ళు కూడా ఉంటారు. మధ్య మధ్యలో ముందర పళ్ళు కానీ, వెనకతల పళ్ళు కానీ, దంతాలు కానీ, అదే ఎక్కడ పన్ను లేదో అక్కడే ఒక వేరుని పెట్టి ఇంప్లాంట్ అంటే వేరు, అందులో అది కూడా ఏమి మీరు భయపడాల్సింది ఏం లేదు. మన పళ్ళకు వేర్లు ఉంటాయా, న్యాచురల్ వేర్లకు బదులు ఆర్టిఫిషియల్ వేర్లు పెడతాం అంతే. సో సింపుల్ ఇట్ ఈస్. ఇలా పెట్టి తర్వాత టీత్ ఇస్తాం. చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉన్నారో. ఇంత వీళ్ళ ఏ వయసు వాళ్ళకు కూడా మనం అలా ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. సో ఎవ్వరూ కూడా పళ్ళు లేవు కానీ రావు అని కానీ భయపడాల్సింది. టైం స్పాన్ కూడా చాలా తక్కువ, మొత్తం నోట్లో ఒక పన్ను లేని వాళ్ళకి కేవలం 15 రోజులు టైం పడుతుంది. ఇది మ్యాక్సిమం టైం చెప్తున్నాను నేను, మినిమం టైం కాదు. అక్కడక్కడ పళ్ళు లేని వాళ్ళకి కేవలం 2 సిట్టింగ్స్లో మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. అంత చక్కగా ఇంప్లాంట్ టెక్నాలజీ ఉంది. సో మీ ఫ్రెండ్స్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా కూడా నేను ఒకటే చెప్తాను, అలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఈ అవేర్నెస్, ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ గురించి ప్లీజ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఇది మీరు ఎంతో మంచి చేసినట్టు. టీత్ లేకపోతే అసాధ్యం. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎమోషన్స్ని చూస్తే వాళ్ళు ఏడుస్తారు లిటరల్లీ. అమ్మ అన్నం తిని చాలా రోజులైంది, అమ్మ నాకు నచ్చిన ఆహార తినలేకపోతే అందరూ తింటుంటే నేను చూస్తూ ఉంటాను అనే పేషెంట్ల బాధని నేను రోజూ వింటాను. అందుకే అవేర్నెస్ ప్రోగ్రామ్లో గట్టిగా చెప్తాను నేను, మీకు ఎవరైనా ఎవరైనా సఫర్ అవుతుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళకి నిజంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు తింటూ మజిల్స్ అన్నీ ఫిట్గా అయ్యి అందంగా అయిన తర్వాత వాళ్ళల్లో కనిపించే కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరు. సో ఎవరికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయి, భయపడాల్సింది ఏం లేదు. అయితే మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు ఏంటంటే, అసలు ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం, ఎంతవరకు డాక్టర్ గారు చెప్పేది నిజం, నేను ఎంతవరకు దాన్ని ఎఫోర్డ్ చేయగలుగుతాను, ఈ 3 ప్రశ్నలు ఉంటాయి. ఈ 3 ప్రశ్నలకి పార్థడెంటల్లో ఆన్సర్ ఉంది. మీరు ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం, మీకు జబ్బులు ఎంతవరకు ఉన్నాయి, అది అడ్వాన్స్డ్ ఇంట్రావరల్ కెమెరాలు, అత్యాధునికమైన డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్ అది. అది మా కోసం కాదు, కేవలం పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసమే ఏర్పాటు చేయబడింది. అది పార్థడెంటల్ 120 బ్రాంచెస్లో ఉంటే మీ జబ్బులు మీరు చూసుకుని మీరు నిర్ధారణ చేయొచ్చు మీకు ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అనేది. 2, ఖర్చు ఎలా పే చేసి మేము ట్రీట్ చేయించుకోవాలి, మంచి ట్రీట్మెంట్, క్వాలిటీ ట్రీట్మెంట్ స్పెషలిస్టులు చేస్తారు, సక్సెస్ రేట్ ఎక్కువ. పార్థడెంటికి 90-95% సక్సెస్ రేట్ ఉంది. జనరల్గా మెడికల్లో కానీ డెంటల్లో కానీ కేవలం 60-65% వరకే సక్సెస్ రేట్ ఉంటుంది, కానీ పార్థడెంటల్లో 95% సక్సెస్ రేట్ చూపిస్తుంది. ఎందుకంటే ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం వల్ల, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల, ట్రైన్డ్ అండ్ సూపర్ స్పెషలిస్టులు చేయడం వల్ల ఈ సక్సెస్ రేట్ అనేది. ఇన్ కేస్ ట్రీట్మెంట్ మధ్యలో ప్రాబ్లమ్స్ రావా, వస్తాయండి, డెఫినెట్గా వస్తాయి. రావు అని ఎవరైనా చెప్పినా అది అబద్ధమే. ప్రాబ్లమ్స్ అక్కడక్కడ కొన్ని బ్రాంచెస్లో మేము కూడా చూస్తాము, కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఏం లేదు, చాలా చక్కగా దాన్ని మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చే స్ట్రెంగ్త్ పార్థడెంటల్కి ఉంది. ఈ లెక్కను చూసుకుంటే 95% కాదు, మేము 100% సక్సెస్ రేట్తో ప్రతి పేషెంట్ని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం. ఫెయిల్ అయిన కేసెస్లో 2 సిట్టింగ్స్లో అవ్వాల్సింది, 5-6 సిట్టింగ్స్ పట్టచ్చేమో, బట్ అట్ ద ఎండ్ పాయింట్ కేసుని సక్సెస్ చేసి పేషెంట్ని కంఫర్టబుల్గా ఇంటికి పంపించే స్ట్రెంత్ మటుకు పార్థడెంటల్కి 100% ఉంది. ఇలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక మళ్ళీ చెప్తున్నాను, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000. పార్థడెంటల్ 120 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది అది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ మహబూబ్ నగర్. అంబేద్కర్ గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి. డాక్టర్ కల్పన ఉన్నారు ఫ్రమ్ పార్థడెంటల్. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. అన్ని పళ్ళు ఊగులాడుతున్నాయి. ఎంత వయసు సార్ మీది? వాళ్ళ మదర్కి పళ్ళు వేలాడుతున్నాయని చెప్తున్నారు. మీ అమ్మగారికా? అవును మేడం. ఆహా, మీ మమ్మీకి ఎంత ఏజ్? 65. ఓకే, ఫస్ట్ పాయింట్ మీరు ఇందాక చెప్పినట్టు మీ మదర్కి కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. 65 సంవత్సరాలు అంటే ఆవిడ ఫిట్గా ఉంటారు. చక్కగా మీరు ఫిక్స్డ్ పళ్ళు పెట్టించారనుకోండి, చక్కగా బోన్ చేస్తారు, ఆవిడ ఆరోగ్యం అనేది చక్కగా 80 వచ్చినా 90 వచ్చినా అలానే ఉండి కంప్లీట్గా మీ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు. సో ఇబ్బంది లేదు. 2 పళ్ళు ఎందుకు ఊగుతున్నాయి? ఎందుకు ఊగుతున్నాయి అంటే చిగుళ్ళు జబ్బుల వల్ల పళ్ళు ఊగుతాయి, ఇది ప్రాబ్లం. అందరికీ చిగుళ్ళు పళ్ళు ఊగుతున్నాయి అంటే బ్లైండ్ అండి. అది వయసు పెరిగింది, 65 వచ్చినాయి కాబట్టి ఆవిడ పళ్ళు ఊగుతున్నాయని చెప్పడం కాదు. కొంతమందికి 70 ఏళ్ళు వచ్చినా ఎందుకు పళ్ళు ఊగు? 80 ఏళ్ళు వచ్చినా అసలు పళ్ళ సెట్ల మీద డిపెండ్ అవ్వరు, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. మరి ఎందుకు 65 సంవత్సరాలకే పళ్ళు ఊగుతున్నాయి చెప్పండి? ఎందుకంటే చిగుళ్ళు జబ్బుల వల్ల. చిగుళ్ళు జబ్బులు అనేవి ఇలా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ చిన్నగా చిగుళ్ళన్నీ ఇలా వాచుతాయి, చిగుళ్ళలోంచి నెత్తురొస్తూ ఉంటుంది, చిగుళ్ళకి చీము పడుతుంటే పళ్ళు ఇలా పొడవుగా జారుతాయి కిందకి, జారిని చూడండి. ఇది ఫస్ట్ దశ. ఈ దశలో మీరు వస్తే ట్రీట్మెంట్ చేయడం ఈజీ, మళ్ళీ నార్మల్కి తీసుకురావచ్చు. తర్వాత మీరు అయినా కూడా డాక్టర్ దగ్గర రాలేదు, కొంతమంది వేడి చేసింది అనుకుంటారు, అలా కాదు.
అలా కాకుండా మీరు నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ దశ ఇది, చిగుళ్ళు మొత్తం ఉబ్బిపోతాయి ఇలా బొడిపిల్లలాగా, మొత్తం చీమ్ పట్టేస్తుంది ఇలా కిందికి జారిపోయి పళ్ళు పొడవుగా అయిపోతాయి, ఈ కిందనంతా గడ్డలు గడ్డలుగా చీమ్ పట్టి పళ్ళు లూజ్ అయిపోతాయి. ఇది రెండో దశ. ఈ దశలో వచ్చినా పర్లేదు, చిగురికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం ద్వారా, బోన్ గ్రాఫ్టింగ్ పెట్టడం ద్వారా మళ్ళీ నార్మల్ తీసుకురావచ్చు. అయినా కూడా మీరు రాలేదు అప్పుడు నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ ఇదండి. ఇలా అయిపోతే పళ్ళు మొత్తం పొడవుగా అయిపోయి లూజ్ అయిపోయి మొత్తం ఊగులాడుతుంటాయి, అంటే జస్ట్ ఇలాగా గమ్లో ఉంటాయి తప్ప అవి ఎందుకు పనికిరావు మీకు. ఇలా అయిపోతే పళ్ళు అప్పుడు ఈ దశలోనే పళ్ళు తీసి మనం ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టీత్ పెట్టాల్సి వస్తుంది. ఇది అవసరమా నిజంగా? ఎంతమంది పేషెంట్లకి రోజు నెత్తురు కారుతుంటే, చిగుళ్ళలోంచి చీమ్ పడుతూ ఉంటే, నోట్లోంచి స్మెల్ వస్తుంటే, అప్పటి వరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ పరిస్థితి రాదు కదా. ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వం కదా మనం. కానీ కేవలం నెగ్లిజెన్స్ వల్ల చిగుళ్ళు జబ్బులు నాకు ఉన్నాయి అని నమ్మకపోవడం వల్ల మీరు ట్రీట్ చేయించుకోవట్లేదు. 100% నయం చేయొచ్చు చిగుళ్ళ ట్రీట్మెంట్లు చేయించుకోవడం వల్ల. మనకి జరిగే మంచి చెప్తాను, మన సొంత పళ్ళు మనకు ఉంటాయి, మన లైఫ్లో ఎప్పుడూ ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. మన నోట్లోంచి స్మెల్ రాకుండా ఫ్రెష్ బ్రీత్తో ఉండొచ్చు, తర్వాత ఆ ఇన్ఫెక్షన్ లోపల కడుపులోకి పాకకుండా ఆపచ్చు. ఇవన్నీ కూడా నయమైపోయే జబ్బులే. చాలామందికి చిగురు జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రిపూట పనిచేసేవాళ్ళు, ప్రెగ్నెన్సీలో పెద్ద పిల్లలు అవుతున్న ఆడపిల్లలు, లేకపోతే మెనోపాజ్లో షుగర్ బీపీ ఉండేవాళ్ళు, 40 దాటిన వాళ్ళు, ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉండేవాళ్ళు, ఇలా వీళ్ళందరిలో కూడా చిన్నగా చిగురు జబ్బులు వస్తాయి. మనకి జ్వరం ఎలా వస్తుందో, జలుబు ఎలా చేస్తుందో ఆ టైంలోనే మీరు ట్రీట్ చేయించుకోండి. మీ పళ్ళు లూజ్ అవ్వకుండా, జబ్బు పెరగకుండా మనం 100% ఆపచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్.